ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్, డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆంధ్రప్రదేశ్ నూతన సీఎంగా తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొద్దిసేపు క్రితమే ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు నాయుడు గారి చేత ప్రమాణ స్వీకారం చేస్తూ కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు అయితే తీసుకున్నారు. ఇక ఆయన తర్వాత నూతనంగా ఎన్నికైనటువంటి మంత్రులు ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం అయితే చేస్తూ ఉన్నారు. లక్షలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు, శ్రేణుల మధ్యన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి సినీ రాజకీయాలకు చెందినటువంటి ప్రముఖులు అయితే హాజరయ్యారు. అలాగే నూతనంగా ఎన్నికైనటువంటి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ముఖ్య అతిథిగా దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి అయితే హాజరు కావడం జరిగింది. కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖ నేతలు, నూతనంగా బాధ్యతలు తీసుకున్నటువంటి కేంద్ర మంత్రులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి అయితే హాజరు కావడం జరిగింది. అలాగే కొంతమంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి అయితే హాజరు కావడం జరిగింది. గన్నవరం విమానాశ్రయం పక్కనే ఉన్నటువంటి కేసరపల్లి ఐటీ పార్క్ దగ్గర ఈ యొక్క కార్యక్రమం అయితే హట్టహాసంగా జరుగుతూ ఉంది. ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత నూతనంగా ఎన్నికైనటువంటి మంత్రులు ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం అయితే చేస్తూ ఉన్నారు. ఇక వీరి తర్వాత నూతనంగా ఎన్నికైనటువంటి మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం పూర్తి అయిపోయిన తర్వాత ఎవరు మంత్రులుగా ఎవరెవరికి క్యాబినెట్లో చోటు దక్కబోతుంది అనేటువంటి విషయం గురించి చంద్రబాబు నాయుడు గారు ఒక పూర్తి స్పష్టత అయితే ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు అయితే నిర్వర్తించడం జరిగింది. ఇప్పుడు 4వ సారి ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించారని చెప్పుకోవచ్చు. ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అయితే 135 ఎమ్మెల్యేలని స్థానాన్ని గెలిపించుకోవడం జరిగింది. జనసేన పార్టీ 21కి 21 స్థానాలను, అలాగే బీజేపీ పార్టీ 8 మంది ఎమ్మెల్యేలు అయితే గెలుపొందడం జరిగింది. మొత్తంగా ఏపీలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో 2024 నుంచి 2029 వరకు కూడా ఏపీలో ఎన్డీఏ కూటమి అయితే ప్రభుత్వాన్ని అధికారంలోకి అయితే రాబోతూ ఉంది. ప్రభుత్వ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు కొద్దిసేపు క్రితమే ప్రమాణ స్వీకారం అయితే చేశారు.